అందరికీ నమస్కారం. ఈరోజు మర్మ మసాజ్లో భాగంగా మనం కటి వస్తి చేస్తున్నాం. కటి అంటే నడుం, వస్తి అంటే క్లీనింగ్. సో నడుం దగ్గర ఉండే పెయిన్స్ ఏవైతే ఉన్నాయో పెయిన్స్ తగ్గించడానికి కోసం ఇది పూర్వకాలంలో చేసిన ఒక క్రియ. సో దీనికోసం ముందుగా కొన్ని పిండిలు తయారు చేసుకొని, ఈ పిండిలు ఏదైతే ఉందో దీన్ని ముద్దగా చేసుకుంటున్నాం. మనం ఇంట్లో చేసుకునే చపాతీ పిండిలాగా కొన్ని రకాల పిండి అంతా కలిపి దీన్ని ముద్దగా చేస్తాం. ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయి, అంటే కొన్ని రోజులు ఎక్కువగా ఉండే పెయిన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పెయిన్స్లో ఉండే ఆ నొప్పిని అంతా తీయడానికి కోసం, ఆ ఉన్న ప్రదేశంలో నొప్పి తీయడానికి కోసం ఇట్లాంటివన్నీ పెట్టి వేడివేడికి తైలాలు, కొన్ని తైలాలు అందులో వేయడం వల్ల అక్కడ ఉన్న నొప్పి మెల్లగా, ఈ నూనె అనేది లోపలికి వెళ్ళి మెల్లగా ఆ నొప్పి అంతా బయటకు పడుతుంటుంది. ఇది ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో, ఐటీ సెక్టర్లో కూర్చున్న వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ, లేకపోతే కార్ డ్రైవింగ్ చేసి డ్రైవర్స్ కానీ, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ ఎక్కువసేపు కూర్చుంటారు, వాళ్ళందరికీ వచ్చే నొప్పి ఇది. కారణం ఏంటంటే వాళ్ళు తీరుగా ఒక స్ట్రైట్గా కూర్చునేది లేదు, బెండ్ అయిపోయి కూర్చోవడం వల్ల ఈ నడుం దగ్గర పడిపోతుంది, లేదంటే కాలు మీద కాలు వేసుకొని ఉండడం వల్ల ఇదంతా సయాటికా పెయిన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పెయిన్స్ అన్ని తగ్గించేది ఈ మర్మ మసాజ్లో భాగంగా మనం ఈ కటివస్తి చేస్తాం, పంచకర్మలో భాగంగా. సో పంచకర్మలో మెయిన్ కటివస్తి, జానువస్తి, శిరోవస్తి అంటారు. జానువస్తి అంటే మోకాలకి, కటివస్తి అంటే నడుంకి, శిరోవస్తి అంటే తలకి. ఇది చేసే భాగంగా మనం ఈ పిండి తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పిండి అక్కడ పెడుతున్నాం. ఎక్కడైతే పెయిన్, మెయిన్ పెయిన్ ఎక్కడైతే ఉందో ఆ పెయిన్ అడ్డంగా. సో మెయిన్ పెయిన్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కవర్ చేసేటట్లు ఆ నడుము L4 ప్రాబ్లమ్స్ అంటారు, లేకపోతే సయాటికా పెయిన్స్ అంటారు, C1 ప్రాబ్లమ్స్ అంటారు. సో బ్యాక్ బోన్లో ఎక్కడైనా స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అంటారు, అలాంటి వాటి అన్నిటికీ, బ్యాక్ బోన్లో ఉండే ప్రతి ఒక్క స్పోక్స్కి మనం ఆ ఆయిల్ అందించవచ్చు లోపల. చాలా వరకు ఏమవుతుందంటే బ్యాక్ బోన్లో ఆ మసాజ్ తగ్గిపోయింది, లోపల మజిల్ గమ్ తగ్గిపోయింది అంటారు. అలాంటప్పుడు ఈ గమ్ పెరుగుతుంటుంది. లోపల అతను ఏం చేస్తున్నాడు, ప్లాస్టింగ్ చేస్తున్నాడు, అంటే ఈ దీన్ని నీటితో తడిపి లోపలంతా ఫ్రీ చేస్తున్నాడు. సో చేస్తూ చేస్తున్నప్పుడు మళ్ళీ కొన్ని రకాల ఆయిల్స్ వేస్తూ తీస్తూ ఉండడం వల్ల ఆ పెయిన్ అనేది మెల్లగా తగ్గుతుంటుంది. సో దీనికి టైం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు. అండ్ రెండోది, మనం ఈ సామాన్లన్నీ చేకూర్చుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఒకసారి చేశారంటే దాదాపు 2-3 నెలలు ఆ పెయిన్స్ లేకుండా హాయిగా నడవచ్చు. సో ఇలాంటివన్నీ, అంటే ఇబ్బంది పడకుండా కొన్ని రకాల రోగాలు, లాంగ్ బ్యాక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి ఇట్లాంటి వస్తి క్రియలు మనం చేసుకుంటాం. దీనికి మనం ముందుగా తయారు చేసుకున్న కొన్ని ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ అన్నీ మనం తీసుకొని దాన్ని వేడి చేస్తాం. ఆ వేడి కూడా ఎట్లా ఉండాలంటే, ఇక్కడ పెడితే కాలిపోకూడదు, బొబ్బలు రాకూడదు, అలాగని చేతికి చల్లగా కూడా ఉండకూడదు. అంటే ఆ రకంగా వేడి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అలా మనం ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకొని దాదాపు 20 నుంచి ½ అవర్ వరకు, ఒక 30 నిమిషాల వరకు ఈ ఆయిల్ అలా నడిపించాలి. ఇది డబుల్ బాయిల్ చేసుకున్నట్లు పెట్టుకోవాలి. సో దీన్ని ఒక చిన్న కటోరీలో వేసుకోవచ్చు, లేకపోతే కాటన్తో కూడా వాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే లీక్ అవ్వకుండా చూసుకోవాలి వాటిల్లో. ఇలాంటివి ఎవరైతే ముందుగా తయారు చేసుకున్న ఆయిల్స్ ఏవైతున్నాయో ఆ ఆయిల్స్ అన్నిటిని మెల్లగా దాంట్లో పోస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇదంతా డ్రై అయిపోయింది. ఇదంతా ఇది ముందుగా తయారు చేసాం, ఇప్పుడు ప్లాస్టింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మెల్లగా ఆయిల్స్ వేస్తున్నాం. ఈ చేతికి కూడా తనకి కాలు లేదు, మరి ఎక్కువ లేదు, ముట్టుకున్నట్టు ఈజీగా ఉంది. ఇది గల్ల, ఇలా పోస్తే పడిపోద్ది కదా, అందుకు గల్లలాగా ఇలా చేసుకొని చేస్తున్నాను. ఈ నూనె తీస్తూ వేస్తున్నప్పుడు ఇంకొంచెం నూనె మళ్ళీ వేడి చేసుకోవాలి, తీయాలి, వేడి చేస్తుండాలి. ఒక పక్క చల్లబడిపోతే తీయాలి. మాక్సిమం మన బాడీ హీట్ బట్టి వేంగా అయిపోతుంటుంది, చల్లబడిపోతుంది. మళ్ళీ నూనె తీసుకొని మళ్ళీ వేడి చేసుకోవాలి. ఇక్కడ లీక్స్ కాకుండా మళ్ళీ ఇమీడియట్గా చూసుకోవాలి. అంటే తక్కువ పోస్తున్నాడు, డైరెక్ట్గా పోసేయకూడదు, డైరెక్ట్గా గిన్నెతో తెచ్చి పోసేయకూడదు. ఎందుకంటే మన చేతికి తగులుతుందా, తిని వేడికి ఆ బాడీ సరిపోతుందో లేదో చూసుకుంటూ ఇట్లా కట్టి వేసి చేసుకోవాలి. మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు దీని మీద. ఎక్కడైతే మెయిన్ పార్ట్లో ఉండేదాన్ని పెట్టాలి. ఇప్పుడు ఇతను సెంటర్లో ప్రాబ్లం ఉంది, ఆ సెంటర్లో ప్రాబ్లం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పక్కకు ఉంది, ఈ పక్కకు ఉంది, ఇక్కడ చిన్న రౌండ్ పెట్టుకుంటాం, ఇక్కడ సపోర్ట్ పెట్టి పెట్టుకోవాలి కదా. ఏ పెయిన్ ఎక్కడ ఉంటుంది, పెయిన్ పక్కన ఉంది అనుకోండి, పక్కకు రౌండ్ పెట్టుకోవాలి అంతే. మోకాలు మళ్ళీ రివర్స్, మళ్ళీ మోకాలు పెట్టుకోవచ్చు, చిన్నగా రౌండ్ చిన్నగా చేసుకొని పెట్టుకోవాలి. ఇటు పక్క పడుకుని పెట్టి, ఇటు పక్క తిప్పి చిన్న రౌండ్, ఎక్కడ నొప్పి ఉంది అక్కడ పెట్టుకోవాలి. 2 నిమిషాలు మళ్ళీ వేడి అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ పెట్టుకుంటుండాలి. దీనికి ముందు ఈ ఆయిల్స్ మాత్రం ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
ఈ ఆయిల్లో కొన్ని వనమూలు హెర్బల్స్ ఏమని చెప్పుకునే విధంగా అన్నీ ఉంటాయి. వేడి సరిపోతుందా? మళ్ళీ చల్లబడిపోతే మళ్ళీ వేడేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, తీసి వేసుకుంటున్నాడు. పర్లేదు, కొంచెం వేడి సురుకుమనట్లేదు, మండట్లేదు. అలాంటప్పుడు వేడి చూసుకో. మళ్ళీ ఏం చేస్తున్నాడు, తీసి మళ్ళీ ఇంకో పాత్ర రెడీగా వేడి చేసుకొని మళ్ళీ పెడుతున్నాడు. ఎక్కడైతే ఈ నూనె లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పెయిన్ అంతా బయట తెస్తుంటుంది. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది కూడా కష్టం, ఎందుకంటే కంపల్సరీ వేరే వాళ్ళు ఉండాలి, చూడాలి మంట ఇవన్నీ కాబట్టి. సరిపోద్దా? సరిపోతుంది. ఇట్లా ఇది ఈ చేతులకు సరిపోతుంది కదా, అక్కడ గట్టి శరీరం కాబట్టి పర్లేదు, సుఖంగా ఉంటుంది. చాలా వరకు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వారికి ఇదంతా చేసుకుంటే, కటివర్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆయిల్ వేస్తూ తీస్తూ దాన్ని మార్చినాం. దాని తర్వాత ఎప్పుడైతే తీసేసిన తర్వాత దీనికి కొన్ని పొడులు వాడుతూ మనం మళ్ళీ దాన్ని అక్కడ ఉన్న ప్యాక్ని అక్కడ ఉన్న ఎనర్జీని మళ్ళీ దాన్ని ఆపాలి అంతే. సో దానికోసం కొన్ని రకాల పొడులు వేస్తాం. వేడి అవసరం అయిపోయింది. ఇది మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని రకాల పిండి వేసుకుంటాం, అంటే మినప్పిండి, రాగుల పిండి కాదు ఇంకా పులు ఆవ పిండి, మినప్పిండి, ఇసక, ఉప్పు, గులాబీ రేకులు ఇట్లాంటివన్నీ చేసి దీన్ని అద్దుతుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం పెయిన్ అంతా అక్కడ ఉంది ఇంకొంచెం లాగుతుంటుంది. ఇలా ఉప్పు ఏవైతే ఉన్నాయో ఈ ఉప్పును కూడా అందులో రాసుకోవడం వల్ల ఇసుక కొంచెం వేడి చేసి అది అద్దుతుంటాను. దీని తర్వాత దీన్ని పొట్లీ కింద చేసుకోవచ్చు. ఇది ఏదైతే చేసామో మళ్ళీ దీన్ని వేడి చేసుకుంటూ పొట్లీ అంటే ఒక పొట్లంలాగా చేసుకొని ఏదంటారు దాన్ని మూట కట్టుకోవడం, కాపడం చేసుకోవాలి. ఆ కాపడం చేసుకునేది కూడా చూడండి. ఎప్పుడైతే ఇలా పెయిన్ ఇలాంటి పౌడర్లన్నీ రాసుకుంటున్నామో ఒక్కొక్క దానికి ఒక గుణం ఉంది. ఉప్పు ఎందుకు మన చేతికి అందించాం, మిరపకాయలు ఎందుకు చేతికి అందించాం, ఇట్లాంటన్నిటికీ కారణాలు ఏంటంటే అందులో ఎక్కువ గుణాలు లాగే గుణాలు ఉంటాయి. అవన్నీ అది స్టవ్ వేడి చేస్తుంది. కొంచెం అద్దు స్టవ్ దీన్ని గట్టిగా ఒక పొట్లం లెక్క గట్టిగా కట్టుకోవచ్చు. కట్టుకొని దాన్ని కొంచెం వేడి చేస్తూ ఇక్కడ అద్దుకోవాలి. వేడి చేస్తూ అద్దుకోవాలి మన చేతి. ఆ వేడి కూడా ఎక్కువ ఇబ్బంది పడే వేడి ఉండకూడదు. బట్ కాదు మనం అద్దుతుంటాడు చూడండి. అక్కడ అడ్డు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం నూనె రాసుకుంటూ ఆ పొట్లన్నీ వేడి చేసుకుంటూ మళ్ళీ ఎక్కడైతే పెయిన్ ఉందో మొత్తం అంతా అద్దుతుంటాడు. కిడ్నీది కాదు, కిడ్నీలు మజిల్ మజా చేయకూడదు. మనం అద్దుతుంటాం చూడండి ఆ నూనెతోనే ఆ గుడ్డని వేడిందా న్యూట్రల్ చేసుకో. దీన్ని అద్దుతుంటాడు. ఆ దాంట్లో ఉన్న గుణాలు అలా లోపలికి వెళ్తా ఉంటాయి. ఆపేసి ఆపేసి డైరెక్ట్గా ఎప్పుడు పెట్టద్దు, మీ చేతికి అందిన తర్వాతే దాన్ని పెట్టాలి. అందుకని మన చేతుల వరకు చూసుకుంటే వేడి చేయాలి. కొంచెం అద్దెపెట్టు. ఇప్పుడు ఇందులో ఈ రా ఈ ఏదైతే పిండిలో ఉన్న గుణాలన్నింటినీ దానికి అద్దుతుంటాయి. మెల్లమెల్లగా లోపల జారుతూ ఉంటాయి. అద్దెతో మనం కాపడం అంటాం, గుడ్డతో కాపడం చేసుకుంటే ఇప్పుడైతే నూనె రాసిన తర్వాత కాపడా చేసుకుంటే తగ్గిపోతుంది. ఇవన్నీ పూర్వకాలపు విద్యలు. ఇది ఒక తీరుగా నేర్చుకునే ఉంటే ఒకటి ఉపాధి జరుగుతుంది, ఇంకోటి ఆరోగ్యం దొరుకుతుంది.
పెద్ద పెద్ద రోగాలన్నిటికీ తక్కువ చేసేదే ఇంటి వైద్యం. పెద్ద రోగాలకి ఏదో రెడీమేడ్గా తగ్గిపోవాలనుకుంటే ఆపరేషను, ఇంకా రాడ్జు, ఇంజెక్షన్స్ ఇరిగిపోతే మనం ఏం చేయలేం. ఆ టైంలో కంపల్సరీ వెళ్ళాల్సిందే అలాంటి వాటికి. బట్ ఇలాంటి చిన్న చిన్న వైద్యం చాలా వరకు చిన్న వైద్యమే, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కానీ, స్పాండిలైటిస్ కానీ, సయాటికా ప్రైజెస్ కానీ, ఈ నడు నొప్పులు కానీ, ఇవన్నిటికి తలనొప్పులు, మెడ నొప్పులు, ఇవన్నిటికి మనం ఇట్లాగే సురుక్కుమంటది. తను ఏం చేస్తున్నాడు, అద్దుతూ ఆ పొడినంతటిని, దాని ప్రెజర్ అంతా లోపలికి వేస్తున్నాడు అంతే. తలకి పెట్టుకోవచ్చు, తలకి పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కువ బ్యాక్కే మనం చేస్తాం, మోకాలకి, బ్యాక్కి, వీటన్నిటి. చూసారు కదా ఇప్పటి వరకు మనం ఏదైతే ఉందో ఇది ఒక కటి వేస్తే చేస్తాం, నడుము కోసం నొప్పులు వేసి చేస్తున్నాం. సో ఇలాంటిది ఒక మనిషి కంపల్సరీ ఉండాలి, అందులో ప్రావీణ్యం ఏదైతే ఉండాలి, ఎందుకు అక్కడ వేడి చేసేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక మనిషి సాయం తీసుకొని మాత్రమే చేయాలి. ఒక తీరుగా మనం ఎప్పుడైతే ఒక 20-30 నిమిషాలు ఈ విషయం తీసుకుంటే దాదాపు 2-3 నెలల వరకు ఎటువంటి పెయిన్స్ ఏమైనా మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఇట్లాంటి నిత్యం మన ఇంట్లో వాళ్ళు నేర్చుకొని ఇలాంటి విద్యను ఏదైతే ఉందో నెక్స్ట్ తరాలకి అందరికీ అందిస్తారని కోరుకుంటాం. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంచడానికి కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలని తెలుసుకోవాలి. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.